शुभदिन राष्ट्र प्रजलंदरू कोरुकुन्न अनादिगा अटु रायलसीम प्रजलु गानी प्रांत प्रजलु गानी उत्तरांध्र प्रजलु गानी कोसांध्र प्रजलु गानी यावत्तु 13 जिल्लालो उन्न राष्ट्र प्रजलंदरू कूडा ఏదైతే అభివృద్ధి జరగాలని కోరుకున్నారో కోరుకుంటున్నారో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని అన్నాడు సంస్థ కేంద్ర కోరుకొని ఆయన ముఖ్యమంత్రి చేసి ఆయన ద్వారా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామనే అనుకున్నారో అది ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎన్ని దుష్టచర్యలు చేసినా ఎన్నో దుర్మార్గపు ఆలోచనలు చేసినప్పటికీ కూడా ప్రజాకాంక్షతో ప్రజా ఆలోచనతో శాసనసభలో పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం అధికార వికేంద్రీకరణ మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎజ్జుగుడి క్యాపిటల్గా అలాగే అమరావతి కోసా ప్రాంతాన్ని అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా అలాగే రాయలసీమ కర్నూలు ప్రాంతానికి జుడిషియల్ క్యాపిటల్గా ఆ రోజు ప్రతిపాదించిన అంశం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ కోరిక ఆ కోరికని ఆ జరిగిన పరిణామాన్ని ఈరోజు గవర్నర్ గారు ఆమోద ముద్దతో అది పూర్తిగా సఫలమైంది. త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూసి ముఖ్యమంత్రి గారు విశాఖపట్నాన్ని లెజిస్లేటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా త్వరలో శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది ఒక ఇవాళ శ్రావణ శుక్రవారం ఒక మంచి పర్వదినం. మరి దీనున్నాడు మన గౌరవ గవర్నర్ గారు దీన్ని ఆమోదించి పంపించినందుకు పూర్తిగా దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈ పర్వదిన నాడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇటువంటి మంచి శుభసూచకమైన ఒక పండుగ కానుకగా ఇవాళ గవర్నర్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరు ఆడపడుతులకి అందరి కుటుంబాలకి ఆయన ఇచ్చిన ఒక కానుకగా భావిస్తున్నాం. ఈ దీంతో ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు అభివృద్ధి చెందుతున్నందుకు ఏ విధమైన అతిశయోక్తి లేదు. ఇంతకుముందే చెప్పాను నేను, పురాణంలో మనం చూసాం ఏదైతే ఒక మంచి కార్యక్రమం చేయి ఒక శుభకార్యక్రమం చేయడానికి మరి ఆ రోజుల్లో మునులు మరి ఒక సద్బుద్ధితో పాలకులు కార్యక్రమాన్ని యజ్ఞాన్ని ప్రారంభిస్తే దుర్మార్గమైన ఆలోచనతో రాక్షస మనస్తత్వంతో ఏ విధంగా దాన్ని భగ్నం చేయడానికి ఆ రోజు రాక్షసులు చూసేవారు. ఆ రకంగా మరి వాళ్ళ ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ దాని తాలూకు సంబంధించిన అన్నయ్య పార్టీలు అందరూ కూడా ఎన్ని ఆలోచనలు చేసినప్పటికీ కూడా అంతిమంగా న్యాయం విజయం ధర్మం గెలుస్తుంది ధర్మం జయిస్తుంది మంచి జరుగుతుంది అన్నానికి అన్నాము. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. రాబోయే కాలంలో రాష్ట్రం సర్వతోభ అభివృద్ధి 13 జిల్లాల్లో అన్ని ప్రాంతాలకి జరుగుతుందనే విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ఇది రాష్ట్ర ప్రభుత్వం మాటగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాటగా మరి ఈరోజు చెప్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞం. ఆ రోజు ఆయన శాసనసభలో చెప్పిన మాటల్ని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే రాష్ట్రం అంటే ఏ ఒక్క ప్రాంతమో కాదు, రాష్ట్రం అంటే ఏ ఒక్క వర్గమో కాదు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు, రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు, పూర్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఒప్పందాలు, స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, రాష్ట్ర విభజన జరిగిన అంశాలు,
అవన్నీ మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఉండాలంటే అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి, అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి, అందరూ కూడా ఇది నాది అని చెప్పిని అందరూ కూడా భావించాలి. ఆ విధంగా పరిపాలన ఉండాలి. ఆ విధమైన దృక్పథంతో ఆ విధమైన కార్యక్రమాన్ని నేను చేస్తాను. దానికోసమే ఇవాళ ఈ పరిపాలన వికేంద్రీకరణ చేసి మూడు రాజధానులు చేస్తాను. పరిపాలన రాజధాని అలాగే లెజిస్లేటివ్ క్యాపిటల్ విధానపరమైన రాజధాని, అదేవిధంగా జ్యుడిషియల్ క్యాపిటల్ మరి అక్కడ హైకోర్టుని తీసుకొస్తాను, ఆ పరిపాలన చేస్తానని చెప్పి ఆయన చెప్పారు. దానికి మరి తర్వాత శాసనసభలో దాన్ని బిల్లును ఆమోదించాం. అయినప్పటికీ శాసన మండలికి వెళ్ళింది, అక్కడ అక్కడ సంఖ్యాబలం ఉందని మరి నిబంధనలకి అనుగుణ నిబంధనలకు వ్యతిరేకంగా మరి పైనుంచి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు లాబీలో కూర్చొని కౌన్సిల్ చైర్మన్కి మరి సూచనలు ఇస్తూ చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి విరుద్ధంగా మరి బిల్లును అడ్డుకోనుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. తర్వాత మళ్ళీ మూడు నెలల తర్వాత మళ్ళీ దాన్ని ప్రవేశపెడితే మళ్ళీ ఆ రోజు కూడా సంఖ్యాబలం ఉందని చెప్పి మా మంత్రుల మీద దాడి చేసి దుర్మార్గంగా ఆ రోజు చాలా పెద్ద వీధి రౌడీలాగా శాసనమండలిలో మరి తెలుగుదేశం పార్టీ సభ్యులు మరి ప్రవర్తించిన తీరుని చాలా చూసాం. మరి అటువంటి పరిస్థితులను అన్నింటినీ కూడా ఓర్చుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒకటే ఆలోచన, ఈ రాష్ట్రం తాలూకా అభివృద్ధి, ఈ రాష్ట్ర ప్రజల తాలూకా సంక్షేమం, అన్ని ప్రాంతాలు బాగా అభివృద్ధి, అందరితోనూ కూడా మరి ఉండాలి. ఒక మెట్టు దిగైనా సరే పరిపాలన పరిపాలన మంచి పరిపాలన అందివ్వాలి. రాష్ట్ర ప్రధానికానికి చల్లని పరిపాలన చక్కని పరిపాలన అందించాలి. సంక్షేమం చూడాలనే దృక్పథంతో మరి మేము ఆలోచన చేస్తూ ఇంతవరకు ఉన్నాము.